ఓం శాంతి. ఈరోజుకి మురళీ తారీఖు జూలై 25, 2021. అవ్యక్త బాప్తద మురళి రివైజ్ డేట్ 22/1988. ఈరోజు బాప్తద తెలియజేస్తున్న విషయము, తనవు మనస్సుల అలసటను తొలగించుకునేందుకు సాధనం శక్తిశాలి స్మృతి. ఈరోజు పరదేశి అయిన బాబా తమ అనాది దేశవాసులను మరియు సేవ కొరకు విదేశీయులైన ఆది దేశవాసులను ఇటువంటి పిల్లలందరినీ కలిసేందుకు వచ్చారు. వీరే నా అతి ప్రియమైన అల్లారు ముద్దు పిల్లలు అన్న సంగతి బాబ్ దాదాకు తెలుసు. అనాది దేశమైన పరంధామ నివాసులుగా, అలాగే సృష్టి ఆదిలో ఈ భారత భూమిలో సత్యయుగమైన స్వదేశముగా ఉంది, మన రాజ్యంగా ఉంది, దానినే అందరూ భారతదేశము అని అంటారు. కనుక ఆదిలో ఈ భారతదేశవాసులుగా ఉన్నారు. ఈ భారత భూమిలోనే బ్రహ్మబాబాతో పాటుగా రాజ్యం చేశారు. అనేక జన్మలు మీ రాజ్యంలో సుఖశాంతి సంపన్నమైన అనేక జీవితాలను గడిపారు. కనుక ఆది దేశవాసులైన కారణంగా భారత భూమిపై మనస్పూర్వకమైన స్నేహము ఉంది. ఇప్పుడు అంతిమంలో భారతదేశం ఎంతో నిరుపేదగా, దుమ్ము ధూళిదిగా అయిపోయినా కానీ మన దేశము మన దేశమే అవుతుంది. మీ అందరి ఆత్మ దేశము ఏది? మరియు శరీరధారి దేవతా జీవితం గడిపిన దేశం ఏది? భారతదేశమే కదా. ఎన్ని జన్మలు భారత భూమిలో ఉన్నారు అన్నది గుర్తుందా? అందరూ బాబా నుండి 21 జన్మల వారసత్వాన్ని ప్రాప్తి చేసుకున్నారు. కనుక 21 జన్మలకైతే తప్పకుండా గ్యారంటీ ఉండనే ఉంది. తర్వాత కూడా ప్రతి ఆత్మ యొక్క అనేక జన్మలు భారత భూమిలోనే ఉన్నాయి. ఎందుకంటే ఎవరైతే బ్రహ్మ బాబాకు సమీప ఆత్మలు, సమానులుగా అయ్యే ఆత్మలు, వారు బ్రహ్మ బాబాతో పాటుగా మీరే పూజ్యులు, మీరే పూజారులు అన్న పాత్రను కూడా తోడుగా పోషిస్తారు. ద్వాపర యుగంలోని మొదటి భక్తులుగా బ్రాహ్మణులైన మీరే తయారవుతారు. నూతన స్వర్గంలో ఈ దేశవాసులుగా ఉండేవారు మరియు అనేకసార్లు భారత భూమి దేశవాసులు. కనుక బ్రాహ్మణుల అలౌకిక ప్రపంచమైన మధువనంపై చాలా ప్రేమ ఉంటుంది. ఈ మధువనము బ్రాహ్మణుల చిన్నపాటి ప్రపంచం. ఈ ప్రపంచం చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఇక్కడి నుండి వెళ్ళటానికి ఇష్టమనిపించదు కదా. మధువన నివాసులుగా అవ్వండి అని ఈ క్షణమే ఆర్డర్ చేసినట్లయితే సంతోషపడిపోతారు కదా. లేకపోతే అక్కడ సేవ ఎవరు చేస్తారు? సేవ కొరకు వెళ్లాల్సే వస్తుంది అన్న ఆలోచన వస్తుందా? ఇక్కడ కూర్చోండి అని బాప్తాద అంటే అయినా కూడా సేవ గుర్తొస్తుందా? సేవ చేయించేవారు ఎవరు? బాబా డైరెక్షన్ ఏదో, శ్రీమతము ఏదో, దానిని ఆ రూపంలోనే పాలన చెయ్యటం సత్యమైన ఆజ్ఞాకారి సంతానమని వీరిని అంటారు. మధువనంలో కూర్చోబెట్టాలా లేక సేవ కొరకు పంపించాలా అన్నది బాబ్ దాదాకు తెలుసు. బ్రాహ్మణ పిల్లలు ప్రతి విషయంలో ఎవరు రెడీగా ఉండాలి. ఇప్పటికిప్పుడే ఏ డైరెక్షన్ లభిస్తే ఆ డైరెక్షన్లో ఎవరు రెడీగా ఉండాలి. సంకల్ప మాత్రం కూడా మన్మతం కలవకూడదు.
శ్రీమతంపై నడిచే శ్రేష్ఠ ఆత్మని వీరిని అంటారు. బాప్దాద చెప్తున్నారు, సేవకు బాధ్యులు బాప్దాద అన్నదైతే తెలుసు కదా, లేక మీరా? ఈ బాధ్యత నుండైతే మీరు తేలికైపోయారు కదా, లేక బాధ్యత గురించి కాస్త కాస్త బరువు ఉందా? ఇంత పెద్ద ప్రోగ్రాం చేయాలి, ఇది చేయాలి, భారంగానైతే భావించటం లేదు కదా. చేయించేవారు చేయిస్తున్నారు, చేయించేవారు ఒక బాబాయే. ఎవరి బుద్ధినైనా టచ్ చేసి విశ్వకార్యమును చేయిస్తూ ఉన్నారు, మరియు చేయిస్తూ ఉంటారు. ఎవరు చేస్తే వారు పొందుతారు అని పిల్లలను కేవలం నిమిత్తులుగా తయారు చేస్తారు. పొందేవారు పిల్లలు బాబా పొందరు. ప్రారంభాన్ని పొందటం లేక సేవా ఫలాన్ని అనుభవం చేయటం, ఇది ఆత్మల పని. కనుక పిల్లల్ని నిమిత్తులుగా తయారు చేస్తారు. సాకార రూపంలో కూడా సేవ చేయించే కార్యమును చూశారు. మరి ఇప్పుడు అవ్యక్త రూపంలో కూడా చేయించే బాబా అవ్యక్త బ్రహ్మ ద్వారా కూడా ఎలా సేవ చేయిస్తున్నారన్న దానిని కూడా చూస్తున్నారు. అవ్యక్త సేవ యొక్క గతి చాలా వేగవంతంగా ఉంటుంది. చేయించేవారు చేయిస్తున్నారు, మీరు తోలుబొమ్మల్లా అయ్యి నాట్యం చేస్తున్నారు. ఈ సేవ కూడా ఒక ఆట వంటిది. బాబా తెలియచేస్తున్నారు, చేయించేవారు చేయిస్తున్నారు, మరియు మీరు నిమిత్తంగా అయ్యి ఒక్క అడుగుకు పదమాల రెట్లుగా ప్రారంభాన్ని తయారు చేసుకుంటున్నారు. మరి భారం ఎవరిపై ఉంది? చేయించేవారిపైనా లేక చేసేవారిపైనా? ఇది భారము కాదు అన్నది బాబాకు తెలుసు. మీరు భారము అంటారు కాబట్టి బాబా కూడా భారము అనే మాటను అంటారు. బాబాకైతే అన్నీ జరిగి ఉన్నాయి. కేవలం ఒక గీత గీసినట్లు గీత గీయటం ఏమైనా పెద్ద విషయంగా అనిపిస్తుందా? బాబా చెప్తున్నారు, కనుక బాబా ఇలా సేవ చేయిస్తారు. సేవ చేయడం కూడా ఎంత సహజమంటే అది ఒక గీత గీయటం లాంటిది. మరలా మరలా చేస్తున్నారు, నిమిత్తంగా ఆట ఆడుతున్నారు. బాబా తెలియచేస్తున్నారు, ఎలా అయితే మాయా విఘ్నం ఆట వంటిదో అలా సేవ కూడా కష్టమైనది కాదు, ఆట వంటిది. ఇలా భావించటం వలన సేవలో సదా ఉత్సాహాన్ని తాజాదనాన్ని అనుభవం చేస్తారు. ఎవరైనా ఎందుకు ఆడతారు? అలసిపోయేందుకు కాకుండా ఉత్సాహం పొందేందుకు ఆడతారు. ఎంత పెద్ద కార్యమైనా కానీ ఆట ఆడి రిఫ్రెష్ అయినట్లుగా అనుభవం చేస్తారు. ఆట ఎంత అలసిపోయేటట్లుగా చేసేది అయినా కానీ ఆటగా భావించటం వలన అలసట ఉండదు. ఎందుకంటే మీ మనస్సుకు ఇష్టమనిపించి ఆడటం జరుగుతుంది. ఆటలో ఎంత కష్టమైన పని చేయాల్సి వచ్చినా కానీ అది కూడా మనోరంజనంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీ మనస్సుతో చేస్తారు. కానీ ఏదైనా లౌకిక కార్యం భారంలా ఉంటుంది, నిర్వహించేందుకు చేయాల్సి వస్తుంది, డ్యూటీగా భావించి చేస్తారు కనుక కష్టం అనిపిస్తుంది. బాప్దాదా చెప్తున్నారు, శారీరక శ్రమతో కూడుకున్న పని అయినా లేక మానసిక శ్రమతో కూడుకున్న పని అయినా కానీ డ్యూటీగా భావించి చేయటం వలన అలసటను అనుభవం చేస్తారు. ఎందుకంటే దానిని మానసిక సంతోషంతో చెయ్యరు. ఎవరైతే తమ మనస్సులో ఉల్లాసంతో సంతోషంతో పనిని చేయటం జరుగుతుందో వారిలో అలసట ఉండదు, భారము అనుభవం అవ్వదు. అక్కడక్కడ పిల్లలకు సేవ లెక్కలు ఎక్కువ పనులు కూడా వస్తూ ఉంటాయి. అందువలన కూడా అప్పుడప్పుడు అలసట అనుభవం అవుతుంది. చాలామంది పిల్లలు అలసిపోని వారిగా అయ్యి సేవ చేసే ఉల్లాస ఉత్సాహాలలో కూడా ఉంటారు అన్నదానిని బాప్దాదా గమనిస్తారు. అయినా కూడా ధైర్యాన్ని పెట్టి ఉన్నతి చెందుతున్నారు అన్నదానిని చూసి
బాగా సంతోషిస్తారు కూడా. అయినా కూడా బుద్ధిని తప్పకుండా ఎల్లప్పుడూ తేలికగా పెట్టుకోండి. బాప్దాదా చెప్తున్నారు, పిల్లల ప్లాన్స్ ప్రోగ్రామ్స్ అన్నిటినీ బాప్దాదా వతనంలో కూర్చొని కూడా చూస్తూ ఉంటారు. పిల్లల ప్రతి ఒక్కరి ప్రతి సమయంలోని స్మృతి మరియు సేవల రికార్డ్ బాప్దాదా వద్ద ఉంటుంది. మీ ప్రపంచంలో రికార్డులను పెట్టేందుకు చాలా సాధనాలు ఉన్నాయి. బాప్దాదా వద్ద సైన్స్ సాధనాల కంటే కూడా రిఫైన్ సాధనాలు ఉన్నాయి. వాటి పనిని అవి చేస్తూ ఉంటాయి. సైన్స్ సాధనాలు ఏ పని చేసినా అవి లైట్ ఆధారంతో చేస్తాయి. సూక్ష్మవతనం ఉన్నదే లైట్తో కూడుకున్నది కదా. సాకార వతనంలోని లైట్ సాధనాలు ప్రకృతి సాధనాలు, కానీ అవ్యక్త వతనంలోని సాధనాలు ప్రకృతికి చెందినవి కావు. అంతేకాక ప్రకృతి రూపం మారుతుంది, సతోరజో తమోలలోకి పరివర్తన అవుతుంది. ఈ సమయంలో ఉన్నదే తమో గుణ ప్రకృతి. కనుక ఈ సాధనాలు ఈరోజు పనిచేస్తాయి, రేపు పనిచేయవు. కానీ అవ్యక్త వతనంలోని సాధనాలు ప్రకృతికి దూరమైనటువంటివి, కనుక అవి పరివర్తనలోకి రావు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా సూక్ష్మ సాధనాలు ఎల్లప్పుడూ తమ కార్యమును చేస్తూ ఉంటాయి. కనుక పిల్లలందరి రికార్డులను చూడటం బాప్దాదాకు పెద్ద పనేం కాదు. మీకైతే సాధనాలను సంభాళించటం కూడా కష్టమవుతుంది కదా. బాప్దాదా స్మృతి మరియు సేవ రెండింటి రికార్డును చూస్తారు. ఎందుకంటే రెండింటి బ్యాలెన్స్ అదనపు ఆశీర్వాదాలను కలిగిస్తుంది. సేవ కొరకు సమయాన్ని వెచ్చించినప్పుడు ఒక్కోసారి ఆ సేవలో నియమం కంటే కూడా ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. సేవలో సమయాన్ని పెట్టడం అనేది చాలా మంచి విషయం, మరియు సేవా బలము కూడా లభిస్తుంది. సేవలో బిజీ అయిన కారణంగా చిన్న చిన్న విషయాల నుండి రక్షింపబడతారు. పిల్లల సేవను చూసి బాప్దాదా చాలా సంతోషిస్తారు. మీ ధైర్యానికి బాబా బలిహారం అయిపోతారు. కానీ ఏ సేవ అయితే స్మృతిలో ఉన్నతిలో కాస్త ఆటంకాలను కలిగించేందుకు నిమిత్తంగా అవుతుందో అటువంటి సేవకు సమయాన్ని తగ్గించాలి. ఉదాహరణకు రాత్రిపూట 12-1 గంట వరకు మేల్కొన్నారనుకోండి, అప్పుడు అమృతవేళ ఉత్సాహంగా తాజాగా అనిపించదు. ఏదో నియమానుసారంగా కూర్చుంటారు. అమృతవేళ శక్తిశాలిగా ఉండదు. కనుక మొత్తం రోజంతటి స్మృతి మరియు సేవలలో తేడా వచ్చేస్తుంది. సేవా ప్లాన్ను తయారు చేయడంలో, సేవను ప్రాక్టికల్లోకి తీసుకురావడంలో సమయం కూడా పడుతుంది. అప్పుడు రాత్రి సమయాన్ని తగ్గించి 12 గంటలకు బదులుగా 11 గంటలకు నిద్రపోండి. ఆ 1 గంటను ఏదైతే తగ్గించారో, శరీరానికి విశ్రాంతిని ఏదైతే ఇచ్చారో, దాని వలన అమృత వేళ మంచిగా ఉంటుంది, బుద్ధి కూడా ఫ్రెష్గా ఉంటుంది. లేదంటే సేవ అయితే చేస్తున్నాము కానీ స్మృతి చాట్ ఎంతగా ఉండాలంతగా ఉండటం లేదు అని మనస్సు తింటూ ఉంటుంది. ఇది ఇలా ఉండాలి కానీ ఉండటం లేదు అన్న ఆలోచన ఏదైతే మనస్సులో లేక హృదయంలో పదే పదే వస్తూ ఉంటుందో, ఆ ఆలోచన కారణంగా బుద్ధి కూడా తాజాగా ఉండదు. ఒకవేళ బుద్ధి ఫ్రెష్గా ఉన్నట్లయితే, ఫ్రెష్ బుద్ధి కారణంగా 2-3 గంటలు పట్టే పని 1 గంటలో పూర్తి చేయగలరు. అలసిపోయిన బుద్ధి వలన సమయం ఎక్కువ పడుతుంది. ఈ అనుభవం ఉంది కదా. మరియు ఎంత ఫ్రెష్ బుద్ధి ఉంటుందో శారీరక లెక్కలో కూడా ఫ్రెష్, మరియు ఆత్మిక ఉన్నతి రూపంలో కూడా ఫ్రెష్, డబుల్ రిఫ్రెష్నెస్ ఉంటుంది. కనుక గంట పనిని అరగంటలో చేసేస్తారు. కనుక ఎల్లప్పుడూ మీ దినచర్యలో ఫ్రెష్ బుద్ధిని ఉంచుకొని విషయంలో అటెన్షన్ పెట్టండి. ఎక్కువగా నిద్రపోయే అలవాటు కూడా ఉండకూడదు. కానీ శరీరం లెక్కలో
ఎంత సమయం అవసరమో దాని అటెన్షన్ను పెట్టండి. కొన్ని కొన్నిసార్లు ఫలానా సేవలో అవకాశం వస్తుంది. నెల రెండు నెలల్లో రెండు నాలుగు సార్లు రాత్రి నిద్రపోవటం ఆలస్యమైతే అది వేరే విషయం. కానీ ఒకవేళ మీ శరీరం ఎప్పుడు అలసిపోతున్నట్లయితే స్మృతి చేయటంలో తేడా వస్తుంది. ఎలా అయితే సేవా ప్రోగ్రాం తయారు చేసినప్పుడు నాలుగు గంటల సమయాన్ని వెచ్చించాలంటే వెచ్చిస్తారు, అలాగే స్మృతికి కూడా ఖచ్చితమైన సమయాన్ని వెచ్చించాల్సిందే. ఇది కూడా అవసరమని భావించి ఆ విధితో మీ ప్రోగ్రామ్ను తయారు చేసుకోండి. బద్ధకస్తులుగా అవ్వకండి, కానీ శరీరానికి విశ్రాంతిని ఇవ్వాలి. ఈ విధితో నడవండి. ఎందుకంటే రాత్రింబవళ్ళు సేవలో ఇంకా తీవ్రగతితో ముందుకు పోయే సమయం వస్తుంది. అచ్చా, ఈ ఒక్క సంవత్సరంలో ఈ కార్యం పూర్తయిపోతుంది, తర్వాత విశ్రాంతి తీసుకుంటాం, అన్నీ సరిచేసుకుంటాం, స్మృతిని ఎక్కువ చేసుకుంటాం అని మీరు అనుకుంటారు. కానీ సేవా కార్యాలైతే రోజు రోజుకు క్రొత్త కొత్తవిగా చాలా పెద్దవిగా అవుతాయి. కనుక ఎల్లప్పుడూ బ్యాలెన్స్ పెట్టుకోండి, అమృత వేళ ఫ్రెష్గా చేయండి. తరువాత ఆ పనిని మొత్తం రోజులో సమయ ప్రమాణంగా చేసినట్లయితే అదనంగా బాబా నుండి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. మరియు బుద్ధి కూడా ఫ్రెష్గా ఉన్న కారణంగా కార్యమును కూడా చాలా త్వరగా మరియు సఫలతాపూర్వకంగా చేయగలరు. అర్థమైందా? పిల్లల్లో చాలా ఉత్సాహం ఉంది కనుక శరీరం గురించి కూడా ఆలోచించరు అన్నదానిని బాప్ దాదా చూస్తున్నారు. ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళుతూ ఉన్నారు. ముందుకు వెళ్ళడం బాప్ దాదాకు మంచిగా అనిపిస్తుంది. అయినా కూడా బ్యాలెన్స్ తప్పకుండా ఉండాలి. చేస్తూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు, కానీ అప్పుడప్పుడు చాలా పని ఉన్నప్పుడు, ఎక్కువగా పని చేసినప్పుడు ఒకటేమో బుద్ధి అలసిపోయిన కారణంగా చేయాలనుకున్నంత చేయలేకపోతారు. రెండవది, ఎక్కువ పని ఉన్న కారణంగా ఎవరి ద్వారానైనా కొద్దిపాటి అలజడి కలిగినా అలసట కారణంగా చికాకు పడిపోతారు. దానివల్ల సంతోషం తక్కువైపోతుంది. మామూలుగా అయితే లోపల బాగానే ఉంటారు, సేవా బలం కూడా లభిస్తూ ఉంది, సంతోషం కూడా లభిస్తుంది. అయినా కూడా శరీరం అయితే పాతది కదా, కనుక మరీ అతిలోకి వెళ్ళకండి, బ్యాలెన్స్ పెట్టుకోండి. అలసట ప్రభావం స్మృతి చార్టుపై ఉండకూడదు. సేవలో చాలా బిజీగా ఉంటారు, కానీ ఎంత బిజీగా ఉన్నా కానీ అలసటను తొలగించుకునేందుకు విశేషమైన సాధనం ప్రతి గంటలో లేక రెండు గంటల్లో ఒక్క నిమిషాన్ని శక్తిశాలి స్మృతి కొరకు తప్పకుండా కేటాయించండి. శరీరం బలహీనంగా ఉన్నప్పుడు శరీరానికి శక్తినిచ్చేందుకే డాక్టర్లు రెండు రెండు గంటలకు ఒకసారి శక్తినిచ్చే టానిక్ను త్రాగమని ఇస్తారు. సమయం ఇచ్చి ఆ మందును త్రాగాల్సి వస్తుంది కదా, అలాగే మధ్య మధ్యలో ఒక్క నిమిషాన్నైనా శక్తిశాలి స్మృతి కొరకు కేటాయించినట్లయితే దాని ద్వారా ఏబిసి అన్ని విటమిన్లు వచ్చేస్తాయి. డాక్టర్గా చెప్తున్నారు, శక్తిశాలి స్మృతి సదా ఎందుకని ఉండదో వినిపించాము కదా. ఉన్నదే బాబావారిగా అయినప్పుడు బాబా మీవారు, సర్వ సంబంధాలు ఉన్నాయి, మనస్పూర్వకమైన స్నేహము ఉంది, జ్ఞాన సంపన్నులుగా ఉన్నారు, ప్రాప్తి యొక్క అనుభవం కలవారు. అయినా కూడా శక్తిశాలి స్మృతి ఎల్లప్పుడూ ఎందుకని ఉండదు? దానికి కారణం ఏంటి? మీ స్మృతి అనే లింకును జోడించి ఉంచారు, లింక్ తెగిపోతూ ఉంటుంది, మరలా దానిని జోడించేందుకు సమయం కూడా పడుతుంది, కష్టం కూడా అవుతుంది. మరియు స్మృతిలో శక్తివంతులుగా ఉండేందుకు బదులుగా బలహీనులుగా అవుతారు. విస్మృతి అయితే జరగదు, స్మృతి ఉంటుంది, కానీ సదా శక్తిశాలి స్మృతి స్వతహాగా ఉండాలంటే ఈ లింక్ తెగిపోకూడదు. ప్రతి సమయం బుద్ధిలో స్మృతి లింక్ జోడింపబడి ఉండాలి. అందుకు విధి ఇది.
ఇది కూడా అవసరమని భావించండి. ఏ విధంగా అయితే ఆ పనిని చేయటం అవసరమని భావిస్తారో ఈ ప్లాన్ను పూర్తి చేసేయాలి అని అనుకుంటారు. కనుక సమయాన్ని కూడా ఇస్తారు, శక్తిని కూడా పెడతారు. అలాగే ఇది కూడా తప్పనిసరి. ముందు ఈ పనిని పూర్తి చేసి తర్వాత స్మృతి చేస్తామని స్మృతిని వెనుకకు పెట్టేయకండి. అలా చేయకూడదు. మీ ప్రోగ్రాంలో ముందుగానే దీనికి సమయాన్ని చేర్చండి. ఏ విధంగానైతే సేవా ప్లాన్ కొరకు 2 గంటల సమయాన్ని ఫిక్స్ చేస్తారో, మీటింగ్ చేసినా ప్రాక్టికల్గా చేసినా కానీ 2 గంటలతో పాటుగా దీనిని కూడా మధ్య మధ్యలో చేయాల్సింది. దీనిని చేర్చండి. అప్పుడు 1 గంటలో ఏదైతే ప్లాన్ను తయారు చేస్తారో అది 1/2 గంటలోనే అయిపోతుంది. చేసి చూడండి. 2 గంటలకు తాజాగా మీ కళ్ళు వాటికవే తెరుచుకుంటాయి. అది వేరే సంగతి. కానీ కార్యం కారణంగా మేల్కోవాల్సి వచ్చినప్పుడు దాని ప్రభావం శరీరంపై పడుతుంది. కనుక బ్యాలెన్స్పై సదా అటెన్షన్ పెట్టుకోండి. బాప్తదా చెప్తున్నారు, పిల్లలు ఎంతో బిజీగా ఉండటాన్ని చూసిన బాప్తదాకు వీరి తలను మర్దన చేయాలి అని ఆలోచిస్తారు. కానీ సమయం కేటాయించినట్లయితే బాప్తదా వతనంలో మర్దన కూడా చేస్తారు. అది కూడా అలౌకికమైనదిగా ఉంటుంది, లౌకిక మర్దనలా ఉండదు. ఒక్కసారిగా ఫ్రెష్ అయిపోతారు. క్షణకాలపు శక్తిశాలి స్మృతి అయినా కూడా అది తనువు మరియు మనస్సు రెండింటినీ ఫ్రెష్గా చేసేస్తుంది. బాగా వతనంలోకి రండి. ఏ సంకల్పం చేస్తే ఆ సంకల్పం పూర్తయిపోతుంది. అది శారీరక అలసటైనా, బుద్ధి అలసటైనా, స్థితియత అలసటైనా, బాబా వచ్చిందే అలసటను తీసేసేందుకు. ఈరోజు డబుల్ విదేశీలతో వ్యక్తిగత ఆత్మిక సంభాషణను చేస్తున్నారు. చాలా మంచి సేవ చేశారు, మరియు చేస్తూనే ఉండాలి. సేవ పెరగటం గ్రామానుసారంగా ఇది తయారయ్యే ఉంది. ఇప్పటికే చాలా అయిపోయింది అని మీరు ఎంత ఆలోచించినా కానీ డ్రామా తయారై ఉంది. కనుక సేవా ప్లాన్లను తయారు చేయాల్సిందే, మరియు మీరందరూ నిమిత్తులుగా చేయాల్సిందే. ఈ విధిని ఎవ్వరూ మార్చలేరు. 1 సంవత్సరం సేవ నుండి ఫ్రీ చేద్దామని బాబా అనుకున్నా కానీ అది మారదు. సేవ నుండి ఫ్రీ అయిపోయి కూర్చోగలరా? స్మృతి ఏ విధంగా బ్రాహ్మణ జీవితమునకు భోజనము, అలా సేవ కూడా జీవితానికి భోజనం వంటిది. భోజనం లేకుండా ఎప్పుడైనా ఎవరైనా ఉండగలరా? కానీ తప్పకుండా బ్యాలెన్స్ ఉండాలి. బుద్ధిపై భారం పడేంతగా, నిర్లక్ష్యులుగా అయిపోయేంతగా కూడా ఎక్కువగా చెయ్యకండి. భారము ఉండకూడదు, నిర్లక్ష్యము ఉండకూడదు. దీనినే బ్యాలెన్స్ అని అంటారు. అచ్చా, సదా స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ద్వారా బాబా ఆశీర్వాదాలకు అధికారులుగా, సదా బాబా సమానంగా డబుల్ లైట్గా ఉండేవారు, సదా నిరంతర శక్తిశాలి స్మృతి లింకును జోడించేవారు, సదా శరీరము మరియు ఆత్మను రిఫ్రెష్గా ఉంచుకునేవారు, ప్రతి కర్మను విధిపూర్వకంగా చేసేవారు, సదా శ్రేష్ట సిద్ధిని ప్రాప్తి చేసుకునేవారు, ఇలాంటి శ్రేష్ట సమీప పిల్లలకు బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఐసే బనానే వాళ్ళే బాప్తాదాకు హం బచ్చం కయాప్య గుడ్ మార్నింగ్ అవర్ నమస్తే. వరదానము శ్రేష్ట భాగ్యపు స్మృతి ద్వారా తమ సమర్థ స్వరూపంలో ఉండే సూర్యవంశీ పదవి యొక్క అధికారి భవ. వివరణ: ఎవరైతే తమ శ్రేష్ట భాగ్యమును సదా స్మృతిలో ఉంచుకుంటారో వారు సమర్థ స్వరూపంలో ఉంటారు. వారికి సదా తమ అనాది వాస్తవిక స్వరూపం స్మృతిలో ఉంటుంది. వారు ఎప్పుడూ కృత్రిమమైన ముఖమును ధారణ చేయరు. అనేకసార్లు మాయ నకిలీ గుణాలు మరియు కర్తవ్యాల స్వరూపాన్ని తయారు చేస్తుంది. కొందరిని
లోభులుగా, కొందరిని క్రోధులుగా, కొందరిని దుఃఖితులుగా, కొందరిని అశాంతులుగా చేసేస్తుంది. కానీ వాస్తవిక స్వరూపం ఈ విషయాలన్నింటి నుండి అతీతమైనది. ఏ పిల్లలైతే తమ వాస్తవిక స్వరూపంలో స్థితులై ఉంటారో వారు సూర్యవంశీ పదవికి అధికారులుగా అయిపోతారు. స్లోగన్: సర్వులపై దయ చూపించేవారిగా అయినట్లయితే అహం మరియు అనుమానం సమాప్తమైపోతాయి. అంటే అహంకారము మరియు అనుమానము రెండు సమాప్తమైపోతాయి. అచ్చా, ఓం శాంతి.